హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో చాలా రోజుల నుంచి డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, డిఐఎంఎల్ ఇలాంటివి పెడుతూ వస్తున్నాను కదా. సో ఇంకా ఈరోజు అయితే ఒక షాపింగ్ వీడియో, అది కూడా ఐకియాకి సంబంధించి. ఐకియా అనగానే ఎక్కువ రేట్ ఉంటాయో ఏమో అని చెప్పి వెనక్కి వెళ్ళకండి. టైటిల్ చూసారు కదా, 100 రూపాయల్లో 100 వస్తువులు చూపిస్తాను ఈ వీడియోలో. మీకు చాలా మంచి కంటెంట్ ఉన్న క్రియేటివ్ వీడియో. మామూలుగా ఐకియాకి మనం వెళ్ళామనుకోండి, అదంతా తిరిగే ఓపిక ఉండదు. కొన్ని ఐటమ్స్ చూసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఇదంతా తిరగాలా అవసరమా అని చెప్పి మధ్యలో నుంచే కౌంటర్కి వచ్చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మెయిన్గా వెతకాలండి, ఐకియాలో వెతకాలి. వెతికితే దొరకదంటూ ఏదీ లేదు కదా, ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకొని వెతకాలన్నమాట. ఆ విధంగా వెతికి 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 మంచిగా 100 బిలో ఉన్నటువంటి 100 ప్రోడక్ట్స్ అయితే పట్టుకొచ్చేసాను మీకోసం. ఈ వీడియో అయితే ఇండియాలో ఉండే వాళ్ళకే కాకుండా ఫారెన్లో ఉండే వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి. యుఎస్లో ఉండే వాళ్ళు కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉండే వాళ్ళు చాలామంది కూడా ఇండియాకి వచ్చేటప్పుడు ఈ ఐకియా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకొస్తూ ఉంటారు. సో మీకు ఇంకేం టెన్షన్ లేదు, హ్యాపీగా ఇండియాలో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది ఫారెన్ స్టేట్స్లో ఉండే వాళ్ళు కూడా చూడొచ్చు అన్నమాట. వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు అయితే వీడియో కొంచెం లేటుగా వస్తుంది కదా, అయినా కూడా పెద్ద మనసు చేసుకొని వీడియో అంతా చూసేయండి. మ్యాక్సిమం ప్రతి ఒక్క ఐటెం ప్రైస్ మెన్షన్ చేశాను, అలాగే ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా నేను టెక్స్ట్ అయితే వేశానండి. చాలా వరకు ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ దేనికోసం యూజ్ చేస్తారో కూడా మనకు అర్థం కాదు. అంటే మనం రెగ్యులర్గా వాడేవే కాకుండా కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట, మీకు తెలుసు కదా ఈ స్టోర్ గురించి. సో మనం రెగ్యులర్గా మన తెలుగు స్టేట్స్లో వాడేవే కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, అవి ఏంటి దేనికోసం యూజ్ చేస్తారు అనేది టెక్స్ట్ వేశాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది వీడియో చూస్తే. అయితే కంప్లీట్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఐకియాలో ఎక్కువ రేట్ ఉంటాయని చెప్పి చాలామంది షాపింగ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది షాపింగ్కి అయితే వెళ్తారు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, బట్ కొంచెం మనకి స్టోర్లో ఉన్న ప్రైస్ కన్నా కొంచెం యాప్స్లో మనకి ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే డెలివరీ ఛార్జెస్ అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ ఉన్నాయి. మీకు స్టోర్ అవైలబుల్గా దగ్గరలో ఉంటే చక్కగా స్టోర్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు, లేదంటే ఇవే ఐటమ్స్ అమెజాన్లో పర్చేజ్ చేసి అమెజాన్ నుంచైనా తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా స్టోర్కి వెళ్ళి తీసుకుంటారు, కానీ ఇంకా వేరే ప్లేసెస్ నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. అంటే ఈ ఐటమ్ నేమ్తో సెర్చ్ చేయండి, నేను ఇక్కడ నేమ్ మెన్షన్ చేస్తున్నాను కదా, ఆ నేమ్తో సెర్చ్ చేయండి, ఐకియా ప్రోడక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఐకియాకి వెళ్ళి ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ చూడకుండా వచ్చిన వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళాక ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. దానికన్నా మెయిన్ ఏంటి అంటే దీని లోపలికి మనం ఎంటర్ అయ్యామంటే పద్మ వ్యూహంలాగా ఉంటుందండి. ఎటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యామో, అసలు ఎటు సైడ్ నుంచి కిందకి రావాలి ఏంటి ఏం అర్థం కాదు. సో అలా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేనైతే రెగ్యులర్గా విజిట్ చేసేదాన్ని ఐకియాని ఒకప్పుడు, బట్ ఈ మధ్య అంతగా వెళ్ళట్లేదులేండి, అప్పట్లో బాగా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఎక్కువగా అమెజాన్లోనే తీసుకుంటున్నాను, ఏదైనా ఐటమ్స్ కావాలి అంటే ఇంకా అమెజాన్కి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియోలో అయితే నా కష్టం చందు కష్టం చాలా ఉందండి. మార్నింగ్ 11 o'clock వెళ్ళాం మేము, ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours అయితే షూట్ చేసాము, ఒక సగం షూట్ చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి కూర్చున్నాము. అండ్ ఐటమ్స్ కూడా నెంబర్స్ లెక్క పెడుతూ, అంటే 30 items కవర్ చేశాము, 40 items కవర్ చేశాము, 90 items కవర్ చేశాము, ఇలా కౌంట్ చేస్తూ వీడియో అనేది షూట్ చేసామన్నమాట. చాలా కష్టంతో కూడుకున్న వీడియో. మీరు ఇష్టంతో ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంక ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. మీకు ఏదైనా ఐటమ్స్ కావాలి అంటే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
Thank you.
Thank you.